అమ్మనీయం, ఇదంతా కళా? అయ్యి బాబోయ్, డౌట్ లేదు, ఇది ఖచ్చితంగా దొంగే. చాలాసేపటి నుంచి బెల్ కొడుతున్నా, తలుపుతీవే. నన్ను ఆపుతావా? అసలు ఎవరు నువ్వు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, నువ్వెవరు? ఆడపిల్లని కనిపించట్లేదా? కనిపిస్తానే ఉన్నాయి, పైనుంచి కింద వరకు ప్రతిపాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నేను అడిగింది నువ్వు ఆడపిల్లవా లేడి పిల్లవా అని కాదు, నీ పేరేంటి, అడ్రస్ ఏంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేరు సుప్రజ, డాటర్ ఆఫ్ రంగారావు, అడ్రస్ ఇదే. పేరు సుప్రజ బానే ఉంది, తర్వాత మ్యాటరే డౌట్ గా ఉంది తల్లి. షట్ అప్. అసలు మా ఇంట్లో ఉన్న నువ్వెవరివి? ఇంట్లో ఉన్నానంటే ఇంటల్లుండన్నమాట, అర్థమైందిగా? ఇక వెళ్ళు. ఇందాకే పోలీస్ కమిషనర్ నీ గురించి చెప్పాడు. ఏంటి, పోలీస్ కమిషనర్ నా గురించి చెప్పాడా? నీలాంటి వాళ్ళ గురించే చెప్పాడు. చార్మింగ్ గా ఉన్న అమ్మాయిలు వచ్చి చార్మ్ చూపించి మొత్తం దొబ్బేశారంటగా. ఏ అమ్మా, స్ప్రే తీసి నా ఫేస్ మీద పడేదావనే? నీ మొహానికి స్ప్రే కూడానా? ప్యాండిల్ చాలు. అర్థమైంది, ఫోన్ చేసి నీ గ్యాంగ్ ని పిలవడానికే కా, రమ్మను కుమ్మేస్తాను. ఓయ్ బుద్ధి లేకుండా మాట్లాడుకు, నేను రంగారావు గారి కూతుర్ని. కూతురు అయితే చెప్పవే, నీ బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. మ్యాటర్ క్లియర్, నువ్వు ఖచ్చితంగా ఆయన కూతురువి కాదు. అబ్బా అమెరికా వెళితే కూతురు ఆఫీస్ అందంటేనే అర్థమైపోయింది నువ్వు ఆయన కూతురువి కాదని. చెప్పవే, నీ గ్యాంగ్ పేరేంటి? ఈగిల్ గ్యాంగ్, చైన్ గ్యాంగ్? నిజంగానే నేను రంగారావు గారి కూతుర్ని. ఎల్లవే తెంగరబుచ్చి, మంచోండి కాబట్టి వదిలేస్తున్నా. ఇంకొకడైతే పోలీసులు ఫోన్ చేసి పక్కలో దోయించేసాడు. దొంగ సచ్చినోడా. ఏయ్ పోవే, పోతాన్రా. రానా? అవునరా. నిజంగా నువ్వు మగాడివైతే, పైన మీసం కింద మొలతాడున్నాడైతే ఇక్కడే ఉండరా, నీ పని చెప్తాను. మీసం కనిపిస్తుందిగా, మొలతాడు మీద డౌట్ ఉంటే చూపుతా. ఎల్లవే తెంగరబుచ్చి, ఏదో వచ్చేసింది ఊపుకుంటూ. ఇది మళ్ళీ వచ్చినట్టుందిరా బాబు. ఇంటి ముందు ఈ టెంట్లు, టూరింగ్ ట్యాక్స్లు ఏంటి? అసలు ఏంటి నీ గొడవ? గొడవ కాదు, ఘోష. బాస్ నా ఉద్యోగం నాకు తిరిగి ఇచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేయడానికి డిసైడ్ అయ్యాను. నీ స్కీమ్ బానే ఉంది, ఇప్పటి నుంచి ఫుడ్ మానేసావు అనుకో, బాస్ వచ్చే లోపల బరియల్ గ్రౌండ్కి వెళ్ళాల్సిందే. అంటే బాస్ ఊర్లో లేరా? లేరు, 10 రోజుల వరకు రారు. ఎక్కడికి వెళ్ళారు? ఏట్లోకి. నీకెందుకే, ఈ ఇంటికి మనమే ఇన్ఛార్జి. ఒరేయ్ ఇప్పుడు టెంట్ వేయకండి, 5 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చే ఎదురు గాని. అడ్వాన్స్ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి కదా, వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నువ్వు కూడా అది ఎక్కెళ్ళొచ్చు కదా, డబ్బులు తో పక్కలోది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు, బయటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తాను, డబ్బులు కట్టలేదని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుండి గెంటేశారు. అయితే నాని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే బాస్ వచ్చేదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత టెంట్ షిప్ అయి అప్పుడు నిరాహార దీక్ష మొదలు పెడతాను. ఈ ప్రోగ్రామ్ ఏదైనా సరే నువ్వు ఇక్కడ ఉంటానికి వీల్లేదు, వెళ్ళు. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఏం చేసుకుంటో చేసుకో. మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. గెంటు గెంటు, తాపీగా రేప్ చేసి బయటికి గెంటేసావని టీవీ 9 వాళ్ళకి ఫోన్ చేసి గొడవ చేస్తాను. అమ్మని, చాలా దారుణమైన ఐడియాలు ఉన్నాయి నీకు. రేయ్ ఎవడరా నిన్నే? ఎక్కడికి? పైకి. పైకా? ఎందుకు? నా రూమ్ కి. రూమ్ కా? ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా? బయటికి పండు బాబు, ఇది మీలు లాగా కాదు, మీలే. మీరు వెళ్ళండి, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెలుసా? తెలుసు, బాస్ కొడుకు పండు బాబు. వెర్రిగొర్రెలా ఉన్నాడు, వీడు బాస్ కొడుక. పాపం ఆ అబ్బాయికి మతిమరుపు జబ్బు, ఇప్పుడు జరిగింది 6 గంటల తర్వాత గుర్తుండదు. గజనీ టైప్ అన్నమాట. అరగజనీ టైప్. ఓహో, బాస్ కి ఎంత వస్తుంటే లాభం. బాసు మాట్లాడి ఫోన్ చేశాడు. చెప్పండి సార్. ఏం లేదయ్యా, రోజీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి రోజీ గురించా? అది ఒకసారి అరిచిందనుకో పాస్ కని, 2 సార్లు అరిస్తే టాయిలెట్ కని, 3 సార్లు అరిస్తే ఆకలేస్తుందని, 4 సార్లు అరిస్తే దాని గొంతు పోతుందని అర్థం, అంతే కదా? నీ మొహం దానికి నిద్ర వస్తుందని అర్థం. ఓహో, ఇల్లు జాగ్రత్త. నేనుండగా ఇంటి గురించి భయం ఎందుకు సార్? సార్ ఇందాకెవరో దొంగపిల్ల ఇంటికి వచ్చింది సార్, మీ అమ్మాయి అని చెప్పి నన్ను కంగారు పెట్టేసింది. కొంపతీసి హాస్టల్ నుంచి సుప్రజ గానే వచ్చిందా? సుప్రజ మీ అమ్మాయి అండి? అంటే ఎర్రగా బుర్రగా బుద్ధిగా ఉండడం చూడండి. అవునయ్యా, అది నా కూతురే, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నువ్వు సరివేసింది దాన్ని కాదు కదా? అబ్బాబే, నేను సరివేసింది మీ అమ్మాయిని కాదు సార్. మీ అమ్మాయి వస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోను? పువ్వుల్లో పెట్టి చూసుకోకర్లా, ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అన్నట్టుగో మా అబ్బాయికి కొంచెం మానసికంగా బాగుండదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ఒకవేళ వస్తే వాడు రావచ్చు. అలాగే సార్. ఓరి దేవుడోయ్,
పేరు సుప్రజ. రంగారావు గారు కూతురని ఎంత గోలపెట్టి చెప్పినా వినిపించుకోకుండా తరివేశాను. తరివేశాను. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. అప్పటి వరకు ఇల్లు జాగ్రత్తగా చూస్తా ఉండు. ఇందాక వెళ్ళిపోమన్నావు, ఇప్పుడు ఉండమంటున్నానుగా. సర్లే. తెలిసిందనుకో ఇక్కడే ఉంది. ఈ వానర్లు ఎవరు అక్క? ఈ అరటిపండు తొక్కగాడను అల్లుడు. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నారా బుడతలో. నీ పేరేంటిరా? చింపు. ఏంటి చింపేది, నీ చొక్కానా? కాదు, నీ దొక్క. మా అక్కకి తాళి కట్టుకున్న మా ఇంటి అల్లుడు ఎలా అవుతావు? అవను అవను గాక అవను. అయితే నువ్వు మా ఇంటి అల్లుడు అవ్వాలంటే మా అక్కకి తాళి కట్టాలిగా. రే, తీసుకురండిరా తాళి, అక్క కట్టించి వీడి తెక్క కూరుద్దాం. అబ్బా ఏంటక్క, ఇడియట్, తాళి కట్టడం ఏంట్రా? మరేం చేయమంటావు ఈ దొంగలు? నువ్వు ఉండరా బాబు. మేడం, తమరు ఎవరో తెలియక పూనక వచ్చినట్టు ప్రవర్తించాను, క్షమించాలి. మీ నాన్నగారు నాకు ఇల్లు అప్పగించారు కదా, సిన్సారిటీ ఎక్కువ అయ్యి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, మన్నించండి. ఆల్ రైట్, ఇప్పటికి వదిలినా ముందు ముందు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కొనివ్వు. ఇదిగో వచ్చేప్పుడు సూట్ కేసు తీసుకురా. అలాగే మేడం, తమరు వెళ్ళండి. ఇప్పుడేనమ్మా, ఆ దిక్కుమాల రోడ్డులో దరిద్ర బస్సు ఎక్కువ వచ్చేసరికి కజ్జికాయ లాంటి శరీరాలు కారపూసల్లా అయిపోయాయి. దాంతో లోపలికి అడుగు పెట్టగానే చలివిడి మొద్దల్లా చెతికిల పడ్డాలక్ష్మి. చాలా మారిపోయావే నువ్వు. దీని పని మీదే వచ్చావమ్మా. ఈ మధ్య ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి 2-3 రోజుల్లో అమెరికా నుంచి దిగుతాడంట. పెళ్లి చూపులు ఇక్కడ పెట్టుకుందాం, మీ నాన్నగారు కూడా ఉంటారు కదా అని వచ్చాం. ఊర్లో పూర్ణల్లా కొంపలోనే ఉంటాడు అనుకున్నాం, కానీ మైసూర్ పాకలో మైసూర్లో లేడు. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నేనే కూర్చోబెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ప్రేమ, ఈ పనులన్నీ నీకెందుకు? నాన్న పెట్టాడుగా ఓ కొత్త మనిషిని, ఇక నుంచి ఈ పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడెప్పుడు చేయాలి మేడం? ఇదిగో మనిషికి 5 రూపాయలు, ఐస్ క్రీమ్లు కొనుక్కోండి. మిగిలినట్లతో చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని కొనుక్కోండి. ఏంటి గురు, నువ్వు ఇచ్చే ముష్టి ముప్పైకి ఐస్ క్రీమ్ ఒకసారి చేకొచ్చు అంతే. ఏదో వేలకు వేలు ఇచ్చేసినట్టు ఏదో బిల్లబుల్ కొట్టక ఓ 300 కొట్టు. 300 ఇవ్వకపోతే ఏం చేస్తారా బాబు? అసలు మీద కోపంగా ఉంది. సుబ్బులకి అప్పుడే పెళ్ళేండి మావయ్య, నాకన్నా 1 ఇయర్ చిన్నది కదా. వయసుకి చిన్నదైన బాడీ బందర్లట్లా పెరిగిపోతుందమ్మా, పైగా పెళ్లికి తనే తొందర పడుతోంది. ఏంటి సుబ్బులు, అంత తొందర ఏంటి నీకు? ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? మనిషి మహేష్ బాబులా, మాటలు రవితేజలా, ఫైట్స్ పవన్ కళ్యాణ్లా. నీకు ఒక్కడే తేలక చేస్తుంటే ముగ్గురు కావాలంటావేంటే? అవును, ఈ ఊళ్ళోనే లంకన్ తిల్లుండగా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎందుకమ్మా? అక్కడుంటే మంచిగా చదువుకోవచ్చు కదా అత్తయ్య. హాయ్ సిస్టర్. హాయ్. ఎరా పండు, ఎలా ఉన్నావు? ఎవరి ఇల్లు? కర్మ, వీడికి ఇంకా మతిమరుపు రోగం తగ్గినట్లేదు. అత్తయ్య మావయ్యరా? ఓ, ఎప్పుడొచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవట్లేదు. అయితే సరే, నేనే వెళ్తాను. ఎక్కడికి? ఇంట్లోకి. ఇల్లు ఇట్టురా బాబు. థ్యాంక్స్. ఊరు నాయను, ఈ కొత్త గంగ ఎవర్రా బాబు? సెటిల్మెంట్ గంగ, తోటపురం బేచా. ఎవరే అబ్బాయి, బెల్ల బొందిలే బాగానే ఉన్నాడు. ఇంటికి కాపలాగా నాన్న పెట్టిన మనిషి. ఓహో, రవి సుబ్బులు పైకి వెళ్దాం. ఇతను ఎవరో గాని సైన్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ లా ఉన్నాడే. చారు లేదు, పెరుగు లేదు, నోర్మూసుకుని రావే. కొత్త పనివాడు అన్నమాట. పనివాడు కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంట్లో ఉండే సన్నాసి పనులకు కూడా సున్నుండలాంటి సాఫ్ట్వేర్ వండి పెట్టాడనమాట మా వాడు. మీరు మాటకు ముందు స్వీట్ పేరు ఎత్తున్నారు, మీకేమన్నా జబ్బా? జబ్బు కాదు, నాకు డబ్బు తెచ్చే వ్యాపారం స్వగృహ ఫుడ్స్. 10 ఓళ్లలో నడుపుతున్నాను. అక్కడ వాళ్ళతో ఐటమ్స్ గురించి మాట్లాడి మాట్లాడి నోరిప్పితే చాలు, స్వీట్ వచ్చేస్తున్నాయి. స్వీట్స్ ఇంకా సరేనండి, ఇంతకీ మీరెవరో? ఆ ముందెళ్తున్న కోవాలంటే పిల్లకి మేనమామని, వెనకెళ్తున్న పూతరేకులంటే పిల్లకి ఫాదర్. మరి ఈ పక్కన ఉన్న మంచం మిఠాయి లాంటి అమ్మాయికి ఆవిడే అడుగు. అర్థమైపోయిందిలేండి, స్వీట్ నుంచి హార్ట్ గా మారిపోయారు కదా, ఖచ్చితంగా ఆవిడ మీ ఆవిడే. తెలివైనవి బాగా చెప్పావు. ఈ మాత్రం తెలివితేటలు కొందరు కుండుంటే స్వగృహ ఫుడ్స్ ఏం కర్మ? ఈ పాడికి ఎప్పుడో 7-స్టార్ హోటల్ పెట్టేసేవాళ్ళం. కొందరు నోరు మూసుకుండకపోతే స్వగృహ కూడా చంక నాకిపోయి స్వగృహమే అమ్ముకుని అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పవయ్యా. ఓర్ నాయనోయ్. శ్రీరామ్. వస్తున్నా మేడం.